హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజులాగే మీరు కూడా ఇవాల్టి కార్యక్రమంలో మీరు గురుగారితో లైవ్ లో మాట్లాడి మీకు ఉన్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు అసలు మీ సమస్య ఏంటో తెలుసుకోవాలనుకునే వారు మీరు ఎవరి గురించి అడిగి తెలుసుకోవాలో ముందుగా మీకు ఉన్నటువంటి సమస్య చెప్పొద్దండి ఎవరి గురించిన తేదీ సమయం మాత్రమే మీరు చెప్పండి అలాగే గురుగారితో మాట్లాడేటప్పుడు టీవీ సౌండ్ మాత్రం తగ్గించి మీరు మాట్లాడండి ఎవరైనా టీవీ చూస్తూ మాట్లాడితే మీ కాల్ అయితే కట్ అయిపోతుందండి మరి ఎప్పటిలాగే ఇవాల్టి కార్యక్రమంలో మనతో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి గురుగారు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజి గారు ఇవాల్టి కార్యక్రమాన్ని గురుగారితో మాట్లాడి ప్రారంభిద్దాం నమస్కారం గురుగారు ఇక గురుగారు నిర్వహణలో నరసింగుల దివ్యక్షేత్రంలో నిత్యం ఏవొక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి యాగాలు కానీ అలాగే పూజా కార్యక్రమాలు కానీ మరి అలాగే ఏప్రిల్ 30వ తారీఖున శని అమావాస్య సందర్భంగా ప్రత్యేక లింగరూప శని భగవానుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తుల యొక్క గోత్రనామాలతో నిర్వహిస్తున్నారు గురుగారు అలాగే ఏప్రిల్ 30న శని అమావాస్య అనంతరం మే 3వ తారీఖున అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ పద్మకర అక్షయ సువర్ణలక్ష్మి మహాయాగాన్ని కూడా అక్షయ తృతీయ రోజు మే 3వ తారీఖున కూడా నరసింగుల దివ్యక్షేత్రంలో గురుగారు ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారు నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో శని అమావాస్య కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే ఒక భక్తునికి 500 రూపాయలు అలాగే అక్షయ తృతీయ రోజున కూడా మీరు యాగంలో పాల్గొనాలి అనుకునే వారు కూడా ఒక్కరికి కేవలం 500 రూపాయలు మాత్రమే మరి మీరు ఈ కార్యక్రమంలో మీ పేరు గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు స్క్రీన్లో మీకు కింద 4 నంబర్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ యొక్క నంబర్లను సంప్రదించి గురుగారి నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు మరి అలాగే ఎప్పటిలాగే గురుగారు త్వరలో నెల్లూరుకు వస్తున్నారు నెల్లూరులో కలిసేవారు ఎవరైనా ఉంటే సంప్రదించండి ముందుగా అపాయింట్మెంట్ కొరకు 9666655209 అలాగే దూర పరిసర ప్రాంతాల వారు మీ జాతకరీత్యా ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఫోన్ ద్వారా గురుగారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవడానికి రావడానికి కష్టంగా ఉన్నవారు ఎవరైనా కాల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో కూడా గురుగారితో మాట్లాడి అన్ని మీరు తెలుసుకోవచ్చు మరి దూర పరిసర ప్రాంతాల వారు మీరు సంప్రదించాలంటే గురుగారిని కింద కనపడుతున్న 4 నంబర్లలో ఏ నంబర్ని సంప్రదించినా మీకు కాల్ అపాయింట్మెంట్ దొరుకుతుంది అన్ని విషయాలు కూడా మీరు ఫోన్లో తెలుసుకోవచ్చు అలాగే హైదరాబాద్ లో గురుగారు ఉంటారు కాబట్టి ఎవరైనా డైరెక్ట్ గా కలిసేవారు ఎవరైనా ఉంటే చక్కగా నేరుగా గురుగారిని కలిసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు జాతకృత్యా ఉన్నటువంటి సమస్యల కోసం హైదరాబాద్ లో కలిసేవారైతే కింద డిస్ప్లే అవుతున్న 9666555048 అనే నంబర్ని మీరు సంప్రదించి చక్కగా అపాయింట్మెంట్ పొంది అన్ని విషయాలు కూడా నేరుగా కలిసి తెలుసుకోవచ్చు గురుగారు డైరెక్ట్ గా కాలర్తో మాట్లాడదామండి హలో హలో టీవీ సౌండ్ తగ్గించండి నమస్తే మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరి గురించి తెలుసుకోవాలో వారి పేరు చెప్పండి టైం చెప్పండి ఏమండి ఈయన పేరేంటి ఏమవుతాడు నీకు నీ కుమారుడు అబ్బాయి పుట్టింది 1977 సంవత్సరం ఇప్పుడు ఆ అబ్బాయికి 45 సంవత్సరాలు దాటినాయి ఈ 45 సంవత్సరాల జీవితంలో అతని గత 20 సంవత్సరాలు అంటే అతని 25 సంవత్సరం అబ్బాయికి 25 సంవత్సరం నుంచి ఇప్పుడు కరెక్ట్గా 20 సంవత్సరాల ఒక జీవితంలో కూడా అతను సాధించింది శోధించింది నీ ఇంటికి పెట్టింది మిమ్మల్ని పైకి దిగి వచ్చింది తను ఆనందంగా ఉండింది తన కుటుంబం ఆనందంగా పెట్టుకుందానికి ఏమాత్రం అవకాశం లేదు తల్లి ఏమ్మా మస్తా అమ్మా అర్థమైందమ్మా ఏమర్థమైందో నీకు ఒకతో నాకు చెప్పు నీకు అర్థమైంది అది చెప్పు లేకపోతే మళ్ళీ నేనే చదువుతాను నీ తల్లి గత 20 సంవత్సరాల నుంచి అని చెప్పాను ఇప్పుడు నేను చెప్పిన మాట వాస్తవమా అవాస్తవమా అయితే ఇన్ని సంవత్సరాల నుంచి అలా పెట్టుకొని ఉంటే ఎట్లా తల్లి పిచ్చి తల్లి అది కదమ్మా 20 సంవత్సరాల నుంచి నేను ఇబ్బందులు పడుతూ కన్నతల్లివి నువ్వు కూడాను వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంటావు కదమ్మా కన్నతల్లివిగా వాళ్ళు కష్టపడుతుంటే నీకు కూడా బాధగానే ఉంటుంది కదా తల్లి అని మెలగొండ ఊరుకుంటే దాన్ని ఏదైనా పరిష్కారం చేసుకోవాలి కదా కలవమనండి కలవమనండి హాయ్ కలవమనండి ఎంతసేపు పడుతుందండి నాకు ఏమైనా 10,000 ఇస్తున్నానండి 1,000 రూపాయలు 1,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకుండా ఉంటానండి డైరెక్ట్ నుంచి కలవటం లేదంటే ఫోన్ ద్వారా తెలుసుకోండి మీ జీవితాలు మీరు బాగు చేసుకోవాలని చేయండి నేను ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నిష్పక్షతంగా మీ అబ్బాయి చెప్పగానే 20 సంవత్సరాల నుంచి వీరి వల్ల ఏం కాలేదని ఎలా చెప్పగలిగాను నేను దాన్ని బాగు చేసుకోమనే కదా మీకు బాగుపడాలి
మీరు బాగుపడాలంటే మీరు కొంత సాధించండి కొంత మీ సాధన చేయండి మీకు ఏమీ జరగదు ఇక్కడ నేను కూర్చోని కేవలం ఏదో అజ్జేయండి ఇజ్జేయండి అంటే ఏమీ కాదు కొంత మీకు మీ చెప్పేది వినాలి ఒక సంవత్సరాల పాటు మమ్మల్ని నమ్ముకొని ఉండాలి దానికి కావాల్సిన మంత్రమో లేకపోతే రోజువారీ చేసే పూజో పరిహారమో రూపాయి ఖర్చు కాకుండా రోజుకు 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చుతో చెప్పేటువంటి పరిహారం చెప్తా చేసుకోండి మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోండి మీ చేతిలో ఉందమ్మా మీ జీవితం మీరు ఎందుకు బాధపడతారు బాధ పడకూడదనే చెబుతున్నా నేను అర్థం చేసుకోలేకపోతున్నారు చేసుకోండి మీ తల్లిదండ్రులు మీకు దండం పెడతాను మీరు బాగుండాలా మీ పిల్లలు బాగుండాలా ఇదే నా ఆకాంక్ష ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచంగా మారాలి మన దేశ వ్యవస్థ మార్చాలంటే ప్రతి ఒక్క వ్యక్తిలో మార్పు రావాలి అది రానంత కాలం మేము కూర్చొని మాటలు చెప్తే కావండి ప్లీజ్ లోక కళ్యాణార్థం కోసం లాగా సర్వే జనసుకోవంత అనే వ్యక్తిని కాదండి నేను నా నా లక్ష్యం ధర్మపర న్యాయపరమైన సర్వ భక్తులు ఎవరితో వాళ్ళు బాగుండాలి తను తను సాధించుకునే శక్తికి వచ్చేటువంటి వ్యక్తులు బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను ఇది అవునా కాదా మీకు అంత లోతు అర్థం కాదు కానీ మీ అబ్బాయిని కలవమనండి మీకు మంచి జరగాలి మనస్ఫూర్తిగా నేను నా శయ శక్తులు మీకు ఏం చేయాలో చేసి పెడతానమ్మ శుభం ఇక ముఖ్యంగా ఒక విషయం చెప్పిన తర్వాత మనం వెళ్దామమ్మా అలాగే గురుగారు సర్వ నా భక్త కోటికి కూడాను మళ్ళా విజ్ఞప్తి నేను ప్రతి నెల ఒక మహాయాగం పెడుతుంటాను మీకు తెలుసు ఈ తర్వాత అత్యంత సులభంగా సామాన్యులకు అర్థమయ్యేట్టుగా సామాన్యుడికి కూడా అందుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని ఉంచారు మనం ఈ సంవత్సరాంతం ఈ శుభకృతునామ సంవత్సరంలో 27 నక్షత్రం 12 రాశులు ఏ పేరైనా నుండి ఏ నక్షత్రం కానీ అందరికీ కూడాను నేను చెప్పడం కాదండి ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధాంతం చెప్పిన మాటే చెబుతున్నాను నేను రాజు ఈ సంవత్సరానికి శుభకృతునామ సంవత్సరానికి పరిపాలనా దక్ష ఎవరంటే రాజు ఆ రాజు శని భగవానుడు రాజే శని భగవానుడు కాబట్టి రాజు ప్రసన్నం చేసుకోవాలి కనుక ఈ సంవత్సరంలో అత్యంత ముఖ్యంగా మేవరికే ఉన్న శని భగవానికి ప్రత్యేక కార్యక్రమాలు ప్రతి శనివారం శని భగవానికి నరసింహ క్షేత్రంలో చేస్తారు ప్రతి అమావాస్య పూట నరసింహ క్షేత్రంలో చేస్తారు అది వేరే విషయం ఆయనకి పర్వదినములు నీ పుట్టినరోజు ఎలా పర్వదినంగా చేసుకుంటావు నీ పెళ్లిరోజు ఎలా పర్వదినంగా చేసుకుంటావు అలాగే ఆయనకు అత్యంత ప్రీతికరమైన పర్వదినములుగా వచ్చినటువంటి ప్రధానంగా ఈ ఈ యొక్క 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు శని అమావాస్య ఇది పోతే మళ్ళా రాదిగా శని అమావాస్య గుర్తుపెట్టుకోండి సమస్త శనిదోష పరిహారార్థం సమస్త శనీశ్వరుడు అనుగ్రహం కోసంతో పాటు చేసేటువంటి మహా అత్రమైనటువంటి పూజాయుధం శని అమావాస్య పూజకు శని త్రయోదశి పూజకు తేడా ఉంది గుర్తుపెట్టుకోవాలి భక్తులు శని అమావాస్య పూజ వేరే ఉంటుంది శని త్రయోదశిలో చేసే పూజ ఉంటుంది శని త్రయోదశి రోజు నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు నువ్వులతో పూజ చేస్తారు అలాగే కూడాను నువ్వులు దానం ఇప్పిస్తారు బ్రాహ్మడికి అలాగే కూడా నువ్వుల నూనెతో హోమం చేస్తారు ఇది శని త్రయోదశి చేసేది అది మళ్ళీ 14-28 తర్వాత చెప్తాను శని అమావాస్య రోజు చేసేది ఉభయ తెలుగు రాష్ట్రంలో ఏకైక లింగరూప శని భగవాన్ నరసింహ క్షేత్రంలో జరుగుతుంది ఈ మహత్తరమైన కార్యం గుర్తుపెట్టి రాసిపెట్టుకోండి ఎవరికైనా చెప్పండి శమీపత్రంతో చేసేటువంటి మహారసాభిషేకం అలాగే జంభూపల రసాభిషేకం ప్రధానంగా చేస్తారు తర్వాత ఇక సుగంధ ద్రవ్యాభిషేకాలు పంచామృతాభిషేకాలు అలాగే కూడా అష్టగంధకాభిషేకాలు ఇవన్నీ తర చేస్తారు కానీ శని భగవానుడికి మీ ఊర్లో మీ గ్రామాల్లో మీ వీధుల్లో కూడా శనీశ్వరుడు ఉంటాడు లింగరూపంలో ఉండడు ఆయన స్వామివారి ఆకారం ఉంటాడు ఇక్కడ శని భగవానుడు లింగరూపంలో ఉంటాడు ఎవరైనా రావచ్చు మళ్ళీ మీరు రాకుండా అన్న సంవత్సరం ఎవరైనా రావచ్చు మీరు రండి రాకపోండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది సంపూర్ణంగా కూడాను శని అమావాస్య రోజు రసాభిషేకం చేసే మహాకార్యక్రమం అంటే నిమ్మకాయలు అమ్మవారి యొక్క మహాశక్తి ఉంటుంది అందుకే అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెడతారు అమ్మ ఏదైనా మన ఉన్న బుగ్గను కూడా నిమ్మకాయ పెట్టిస్తాం ఏదో జాగ్రత్త చెబుతున్న నిమ్మకాయలు త్రిశూలు ఆయన గుచ్చుతారు ఏదో వచ్చినా నిమ్మకాయలు కోసి దిశ తీసి బయటేస్తారు గృహప్రవేశాన్ని దిశ తీసి అన్నీ నిమ్మకాయ వాడతారు ఎందుకంటే సర్వ దోషాలు తీసి ఆ యొక్క నిమ్మకాయ అంటే అమ్మవారికి ఇష్టం ఆ రసంతో స్వామివారికి అభిషేకం చేస్తాం అమ్మవారికి కోసం అటువంటి అద్భుతమైన కార్యక్రమం అనేది రేపు 30వ తారీఖు చేస్తారు ఇది లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ యూట్యూబ్లో చూసేట్టుగా తయారు చేస్తారు ఎప్పుడు డైరెక్ట్ లైవ్ ఇస్తారు గురుగారు చెప్పించేస్తారు మీకు తెలుసు అది నరసింహ క్షేత్రంలో జరుగుతుంది నా బ్రహ్మత్వంతో ఈ నరసింహ క్షేత్రంలో 30వ తారీఖు జరుగుతుంది ఇది శనీశ్వరు సంపూర్ణ దోష పరిహారం ఇది మన వెంటనే ఏం చేశాను మే 3వ తారీఖు నాడు అక్షయ తృతీయ అని వచ్చింది అక్షయ తృతీయ అంటే ఏంటి ఆ యొక్క అమ్మవారు ఎల్లప్పుడు ఉండేది అక్షయంబుగ జగతి లోపల అని ఎందుకంటామంటే అక్షయం అంటే ఎనలేనిది ఎల్లప్పుడూ ఉండేటువంటిది ఆమె సముద్ర గర్భంలోంచి వచ్చింది ఎవరు లక్ష్మీదేవి
అటువంటి లక్ష్మీదేవికి అక్షయ తృతీయకి ఏమి సంబంధం అని మనం చూసినప్పుడు తృతీయము అనంటే ఏంటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి ఈ మూడు కలిపింది వైశాఖ అక్షయ తృతీయ అక్షయవలో వచ్చింది అన్నమాట వైశాఖ మాసంలో మూడో రోజు వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజు నేను ఇదంతా ఆలోచించి కొన్ని గ్రంథాలను విషయం చేస్తున్నా దీని పేరు తిం వచ్చి సంపూర్ణంగా కూడాను ఎవరి మీద పద్మకర అక్షయ సువర్ణ మహాలక్ష్మీ యాగం అని పేరు సరే ఇవంత పెద్ద పేరు ఎందుకు లేని సువర్ణలక్ష్మి మహాయాగం అని భక్తులు చెబుతున్నారు అది ఏమిటి సువర్ణలక్ష్మి మహాయాగం ఎందుకు చెప్పాను ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజు మా అమ్మలంతా కూడా అంతా ఎంతో 500, 1000, 2000 పెట్టి ఒక బంగారం మొక్క కొంటారు కొనండి కొన్ని ఇంట్లో పెట్టుకుంటే అది మీ ఇష్టం ఎందుకంటే బంగారం ఎప్పుడు మన ఇల్లు బంగారం గాను అంటాం నీళ్ళు బంగారం అంటే నీ వీళ్ళంతా కూడా ఆనందంగా ఉన్న బంగారం అంటే ఒక కాంతివంతమైన తేజవంతమైన అవసరం ఉపయోగపడేది కూడా ఇది చూసినా అది చూసినా కూడా అటువంటి దానికి వచ్చి పెడతారు అవన్నీ మీరు ఎన్ని చేసినా నేను సువర్ణలక్ష్మి మహాయాగాన్ని దేంతో చేస్తున్నానంటే లక్ష్మీ గవ్వలతో చేస్తున్నా లక్ష్మీ గవ్వని ఎందుకు వాడుతున్నావయ్యా పదవని అని అంటే అన్ని క్లియర్గా చెప్తే అర్థం చేసుకోండి లక్ష్మీ సముద్రం నుంచి వచ్చింది గవ్వ సముద్రం నుంచే వస్తుంది గవ్వ ఎక్కడి నుంచి వస్తుంది సముద్ర గర్భంలో చూస్తుంది అందులో లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి అది చూసుకోవాలి మీకు మీకు అది చూసి రేపు వస్తే మీకు అర్థం అవుతుంది లక్ష్మీ గవ్వ ఏంది మామూలుగా ఈ ఈ ఆర్త పాచికలు వేస్తారు చూసేది దాని పేరేది చతురంగం కాదు ఏదో ఆడుతుంటారు వాటితోటే గచ్చ కాయలతోనే ఈ గవ్వలతోనే ఆడతారన్నమాట గుర్తురావట్లేదు దాని పేరు ఏదో ఉంది చిన్నప్పుడు ఆడుతుంది నేను ఆడేవాడిని నాకు గుర్తురావట్లేదు అద్భుతంగా కూడాను ఆడేవాళ్ళు అలా కాదండి లక్ష్మీ గవ్వని సపరేట్ ఆ గవ్వతోటి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ చేసి ఆ గవ్వ మీ ఇంటికి పంపిస్తారు ఆ గవ్వ మీ ఇంటికి వచ్చి మీ ఇనపెట్టిలో పెట్టుకుంటారు ఎక్కడైనా పెట్టుకుంటారు మీ ఇష్టం ఎందుకు ఆ గవ్వ అండి ఇప్పుడు బంగారం చేసి ఎప్పుడప్పుడు చేయించుకొని నగగాను ఇంకోదానం చేసుకొని చేతికో ముక్కుకో పెడతారు అవసరమైనప్పుడు అంతా దగ్గేసుకుని ఇంట్లో పెడతారు లేకపోతే బీరులో పెడతారు లేకపోతే బ్యాంకుల్లో లాకర్లో పెడతారు డబ్బు ఉన్నోళ్ళు లేని వాళ్ళు కొదవ పెట్టుకుంటారు కానీ గవ్వని కొదవ పెట్టలేరు మీద చెరగొట్టడం లేరు ఎల్లప్పుడూ ఉంటుంది కానీ అక్షయంబుగా ఆ గవ్వ లక్ష్మీ గవ్వ మీ ఇంట్లో ఉండడం వల్ల శుభప్రదం జరుగుతుంది అనేది ఇక లక్ష్యం అటువంటి గవ్వ లక్ష్మీ గవ్వ అని బంధిస్తాం ఈ ఏప్రిల్ 30వ తారీఖు శని అమావాస్య సందర్భంగా చేసేదానికి వచ్చేమి ఈ యొక్క మే 3వ తారీఖు వచ్చేటువంటి అక్షయతృతీయకి సంబంధించినటువంటి సువర్ణలక్ష్మి మహాయాగాన్ని కలిపి ఒక్కరికి వచ్చి 1000 రూపాయలు మాత్రమే పెట్టాం ఒక్క మనిషికి వచ్చేంత 1000 రూపాయలు అంటే 2 కార్యక్రమం ఒక్కోదానికి 500 రూపాయలు పెట్టాం భార్యాభర్తకు వచ్చి 2000 రూపాయలు ఏర్పాటు చేశాం ఇంతకన్నా అవకాశం ఏమైనా ఉంటుందా సామాన్యకు అందుబాటు కాదా ఇది అటు శ్రీదోష పరిహారార్థం ఇటు మహాలక్ష్మి అనుగ్రహం ఇటు శ్రీదోష పరిహారార్థం అర్ధాష్టమ అష్టమయ్య నాడు శ్రీదోష పరిహారార్థం ఇటు ఒక మహాలక్ష్మి అనుగ్రహం ఈ 2 కలిసి పెట్టాం మళ్ళా మే 14, మే 28 ఏముంది అనేది మళ్ళా నెక్స్ట్ దాంట్లోకి నేను చెప్పడం జరుగుతుంది కనుక ఇటువంటి సదావకాశాన్ని మా భక్తులు వినియోగించుకొని ప్రతి విషయం కింద నెంబర్ వాళ్ళని మీరు సంప్రదించండి కింద నెంబర్ వాళ్ళు సంప్రదిస్తే ఈ యొక్క ఏప్రిల్ 30వ తారీఖు నేను నిర్వహించేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఏదైతే శని అమావాస్య రోజు శని భగవానుడికి చేసేటువంటి మహాయాగం భగవానుడికి చేసే ధైర్యం చూసి మీ యొక్క కర్మ పరక్ష ఏత భూత ప్రేత పిశాచి సాకిని ఢాకినన్నీ కూడా నిమ్మకాయలతోనే చేస్తారు గుర్తుపెట్టుకోండి అలాంటి మహారసాన్ని చేసామంటే ఇటువంటి దోషాలు ఉంటే పోతాయా పోవా పోతాయి కదా అమావాస్య రోజు నిమ్మకాయతో చేస్తే ఇంత ఫలితాలు వస్తాయి మీకు తెలుసు కదా అందుకని శని భగవానుడు చేస్తున్నావు సమస్త మానవుల యొక్క జీవన మార్గానికి మనిషికి ఆయుష్ యుద్ధానికి ఆరోగ్యం ఇద్దానికి శని భగవానుడే మూలంగా నేను ఏం చెప్తున్నాను కనుక దానికని దాంతో చేస్తున్నాను తర్వాత వెంటనే 3వ రోజే అక్షయ అనుకోకుండా వచ్చింది నేను పెడితే వచ్చింది కాదు కదా అది అలా వచ్చింది కానీ లక్ష్మీ అనుగ్రహం కలిగేదానికి లక్ష్మీ గవ్వ పంపిస్తున్నాను కాబట్టి 2 కార్యక్రమాల్లో పాల్గొనదాల్సిన వాళ్ళు కింద నెంబర్ సంప్రదిస్తాను ఒక గుర్తు చేస్తూ నేను గురువారం రోజు నెల్లూరు వస్తున్నా కనుక నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు 9666655209 9666655209 అనేటువంటిది ఆ నెంబర్ కానీ మీరు సంప్రదిస్తే గురువారం రోజు వచ్చి మీకు డైరెక్ట్గా ఎదురు కూర్చొని మీకు అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా చెప్పి దానికి నాగశిరాపదశలు చేయించాలి జపతర్పణ హోమాలు చేయించాలి నరసింహ దివ్యక్షేత్రంలో ఏం చేయించాలని చెప్తాను నరసింహ దివ్యక్షేత్రం అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక లింగరూప శనేశ్వర ఆలయం కలిగింది అలాగే ఏకశిల రాహుకేతువులు కూడా కలిగింది ఆ అంగార మండప అంగారక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కలిగింది అటు కుజదోషములు వివాహ దోషములు కుంభ విశేషాలన్నీ కూడా నరసింహ క్షేత్రం చేస్తారు రాహుకేతులు పూజ చేస్తారు నాగశిలా ప్రతిష్టలు ప్రత్యేకించి కూడాను నాగశిలా ప్రతిష్టలు పేరండి మిగతా విషయాలన్నీ కూడా దాంట్లో అన్వయం ఉంటుంది పేరు మాత్రమే ఉంటుంది కానీ దాంట్లో అన్వయం ఉంటుంది అన్నమాట లేదంటే దాంట్లో ఏ విషయాలకు ఆ విషయం వివాహం కాని వాళ్ళకి విద్య కాని వాళ్ళకి విద్య రాని దానికి సంతానం లేని వాళ్ళకి ఉద్యోగం ఇట్లా దీని సంబంధం నాగశిలా ప్రతిష్టల పేరు అవన్నీ నరసింహులు కొన్ని వేల నాగశిలా ప్రతిష్టలు మీ నరసింహుల క్షేత్రంలో చేతంగా చేస్తారు ఇవన్నీ డైరెక్ట్గా నేను చెప్పేవన్నీ చెబుతాయో లేదనుకునే మా భక్తులు ఎవరైనా సరే ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ఎప్పుడైనా అనుకోకుండా వస్తే నరసింహ క్షేత్రానికి వచ్చేవంత దర్శనం చేసుకోకపోవడం మీ మనసు ప్రశాంతత వస్తుంది
ఏ రూపాయి టికెట్ల దర్శనం చేసుకోవడానికి 30 రూపాయి టికెట్ల ఎవరైనా ఏ టైంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల లోపల ఎప్పుడైనా రావచ్చు. మరి మంగళ శుక్ర శని ఆదివారం 1 గంటల లోపల మిగతాలో 12 గంటల లోపల రావచ్చు. చూసి దర్శనం చేసుకుని పోవచ్చు. హ్యాపీగా కూడా శని భగవాన్ని రా నీ చెప్పే రావు అన్నీ చూడవచ్చు. లేదు రాలేనటువంటి వాళ్ళు రాజశ్రీరామకృష్ణ చేయించాలంటే అమెరికాలో విదేశాలు ఎవరున్నా సరే ఆన్లైన్ ద్వారా చేసే పద్ధతి ఉంటుంది, చేసి పెడతారు. ఇప్పుడు నేను చెప్పేటప్పటి శని అమావాస్య కానివ్వండి, 3వ తారీఖు ఆ యొక్క లక్ష్మీ యాగం కానివ్వండి, రెండింటికి కూడా ఆన్లైన్ ద్వారా మీ భక్తులు మీ గోత్రనామంతో చేస్తారు. కనుక ఈ విషయాలను కూడా మీరు సమీపం కింద సంపాదిస్తారని ఒక గుర్తు చేస్తూ ఇంకా కాళ్ళ దగ్గరికి వెళ్తాం. శుభం. అలాగే గురువు గారు. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలాజీ అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ ఉంటారండి హైదరాబాద్ లో? హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో ఉంటానండి. ఓకేనండి. మీ బాలాజీ గారు మల్కాజ్గిరి నుంచి శ్రీనగర్ కాలనీలో నేను ఉంటానని తెలియదు, రోజు చెప్తాను. శ్రీహరి శ్రీనగర్ కాలనీ, అలాగే కూడాను అదే మన గణపతి కాంప్లెక్స్ దగ్గర, అంటే దగ్గరే కదా. ఒక వచ్చి డైరెక్ట్ కలిసి మాట్లాడడానికి ప్రయత్నించలేకపోయా బాలాజీ గారు? ఎందుకు రాలేకపోతున్నావు? చేస్తాను గురుగారు. నమస్కారం గురుగారు. కానీ ఇప్పుడు పరిష్కారం చెప్తారని ఫోన్ చేశాను గురుగారు. అంటే వచ్చి కలిసిన తర్వాత పరిష్కారం చెప్పించుకోవడం మంచిదంటావా, ఇప్పుడు పరిష్కారం చేయించుకొని తర్వాత కలుస్తారంటావా, ఏ నీ అభిప్రాయం నాకు అర్థం కాదు. ఇప్పుడు పరిష్కారం చెప్పండి గురుగారు. పర్సనల్ గా ఒకవేళ కలవాలంటే వచ్చి కలుస్తాను. నా కోసం వస్తావా నువ్వు? నేను కదా రమ్మంటే వచ్చి కావాలంటే వస్తానంటావు. ఏంది పిచ్చిదండి? నా గురించే గురుగారు. అది పిచ్చిదండి. ఏదైనా కావాలని వస్తానండి, ఏదో నా పరిగామం చేద్దానికి వస్తావా నువ్వు? నాకేమో ఎగ్మెంట్ చేద్దానికి వస్తావా? లేదు గురుగారు, లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా వినండి, ఎందుకు మిమ్మల్ని నేను రమ్మంటున్నానంటే ఇక్కడ కూర్చొని పరిష్కారాలు చేస్తే మీ పరిష్కారాలు కావు, బాగా గుర్తుపెట్టుకో బాలాజీ. ఎందుకు ఆ మాటని అన్నానంటే ఇన్ని నీ యొక్క సంవత్సరం నెల రోజు ఏమైనా ఉందా? సమస్య పెద్దదే గురుగారు. నీ సంవత్సరం నెల రోజు సమయం ఏమైనా ఉందా అని తెలుసా అంటున్నా? అర్థం కాదు గురుగారు. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తెలుసా అని అడుగుతున్నా? 10th January 74 గురుగారు. 10th January 1974 1975 74 అంటే ఇప్పటికి దరిదాపులా కూడా 48 సంవత్సరాలు అనిగిలో ఉన్నావు. అవును గురుగారు. 48 సంవత్సరాలు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడేంత వరకు కూడా నువ్వు మనశ్శాంతిలో లేవు, ఇది గుర్తుపెట్టుకో బావా. నువ్వు బాలాజీ గురుగారు ఏమన్నా నేను ఇప్పుడు మనశ్శాంతిగా లేదు? ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడేంత వరకు కూడా నువ్వు మనశ్శాంతిగా లేవు అంటున్నా నేను. అవును గురుగారు. సమస్య భూమిది ఉంది. అలాంటి సమస్యలు పెట్టుకున్న వాళ్ళు వచ్చి కలుద్దామని నాకు అంత కష్టం అంటే నీకు నీ ఒక మాట, ఇన్ని సంవత్సరాల నుంచి నీ మనశ్శాంతి లేకుండా చేసే పనుల్లో ఇబ్బంది పడుతూ నష్టాలు పడుతూ కష్టాలు పడుతూ నీ కాపురాన్ని సరిదిద్దుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నట్టు ఓ బాలాజీ ఇక్కడ కూర్చొని నీ ఒక ఫోన్ కాల్ చేయగానే నీ ఏదో పరిష్కారం చేస్తే నీకు అవసరం అయితే వస్తాను లేకుంటే నాకు అవసరం అని చెప్పడానికి గురుగారు వచ్చి కలుస్తాను. గురుగారు అది కదా నాకు అవసరం అంట, అసలు ఎట్లా తీరుస్తాను నేను ఆ బాధలు? అట్లా నీ అబద్ధాలు చెప్పేసి అబద్ధాలు చెప్పాలా నీకు? ఏమన్నా ఏం లేదులేమయ్యా, మీరేదో మల్కాజ్గిరి అన్నావు కదా, ఆ చక్కగా కూడా మీ మల్కాజ్గిరిలోనే ఆ వినాయకుడు స్వామి గుడి ఉంది, నాకు తెలుసులేండి మల్కాజ్గిరిలో వినాయకుడు స్వామి గుడి ఎక్కడ ఉందనేది. ఆ గుడిపై ప్రదక్షిణాలు చేయి, గరికి తీసుకుని వినాయకుడు పెట్టు, నవగ్రహాలకి కాస్త నవధాన్యాలు పెట్టు, మొత్తం పోతుందని చెప్తాను, రోజు 4 రోజులు చేస్తావు, తీరదు, నీ వల్ల కాదు. ఇప్పటికి ఇన్ని సంవత్సరం బాధపడుతుంది ఇట్టే పెట్టుకుంటే నీ వల్ల కాదు. కనీసం ఒక సంవత్సరం రోజుల పాటు నేను ఏం చెప్తానో ఆ మంత్రాన్ని పఠిస్తూ నేను ఏం చెప్తానో దాన్ని చిన్న చిన్న పరిహారం రోజుకి 5 రూపాయలు 6 రూపాయలు ఖర్చుతోటి చేసే పరిహారాలు చేసుకొస్తే రోజుకి ఒక 6 నెలలకు ఒక దారికి వచ్చి సంవత్సరం సెట్ అవుతావు. అంతేగాని ఊరకి ఇక్కడ కూర్చొని నేను అబద్ధాలు చెప్తాను కూర్చోలేదు తండ్రి, మీకు నమస్కారం చేస్తాను బాలాజీ. ఓకే గురుగారు. ఎందుకు ఆ మాట్లాడి మీకు నమస్కారం చేయాలి, నీకన్నా పెద్దవాడిని, నీకు 74 48 నాకు 70 ఏళ్ళు గురుగారు. ఎందుకు నీకు నమస్కారం చేస్తానంటే మీరు బుద్ధి తెచ్చుకుంటారని, ఇప్పటికైనా మార్చుకుంటారని, బుద్ధి మార్చుకోండి. మీకు మీరు మంచిగా యోగవంతులయ్యా, మీరు యోగాన్ని ఎందుకు చెడగొట్టుకుంటారు? మీ యోగాన్ని మీరు ఎందుకు చదువుకుంటారు? ఒక వ్యక్తి మహాశక్తి అవుతాడయా బాబు? ఏ వ్యక్తిలో ఆ వ్యక్తి శక్తి ఉంటుందయా? మీరు అమాయకంగా కూడా మాకదే ఉందిలే, మా కర్మలే, మా ఆచారాలు, మా విధి వ్రాతలే, మేము చేస్తున్నా కలిసి రావడం లేదు, కలిసి వచ్చిన కలిసి వస్తున్నాను అనుకోని బాధపడవాకండి పిచ్చితండ్రులారా. కలిసి వస్తున్నా రాలేదులే, మా కలిసి రాలే, కలిసి రాలేదు అన్నప్పుడు ఎందుకు కలిసి రాలేదు, ఎందుకు ఆలోచించరా? కలిసి వచ్చేది ఏంటి, కలిసి రాంది ఏంది, కలిసి రావడం కలిసి వచ్చేది ఏంటి? అందుకని చెప్పాను కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించంత అదృష్టం ఉండాలి అని చెప్పాను, గుర్తుందా? ఆ అదృష్టం కోసం ఎక్కడ అదృష్టం ఉంది, దానికి మనం చేయాల్సిన పరిహార పరిష్కారాలు ఏంటి, మనకున్న ఇబ్బంది ఏంది, గమనించుకొని సరి చేసుకోకుండా ఎల్లకాలం మనసు అంత లేకుండా ఆర్థిక ఇబ్బంది ఎందుకు బాలాజీ? అలా మనకు ఉండటం న్యాయం అంటావా? ఆలోచించు గురుగారు. కాదు నేను చెప్పింది అవునా కాదా? అవును సార్, కరెక్ట్. ఎందుకు చేయటం లేదు, చదువుకున్నావు కదా, చదువులేదా నీకు, ఏమన్నా తెలివిలేదా? చదువు ఉండి తెలివి ఉండి కూడా ఎందుకని జీవితాన్ని నీ చేతుల్లో నువ్వు నాశనం చేసుకుంటావు?
तीर बहुत कदा आवेदन आवेदन नी तो पने वरंगनेसो कुंक अमोर बेटा मारत अलाक असर चपावर चुता इंत नोर पोगटोनी अड़गा नी चा नीक डैरक्ट मनशा इप्डवर की अवना का इवरा संवी संवर चपंगाने ये बाबू अंत अम्मार कुंकमचे रोज अम्मार चुट नलब प्रदेश नी मजाटे अब नीक राम राम कदा इंत इवर वरी आय बुद्धि दुकान जीवता बहुजेकोनी जीवता नाशन चुस्कान आवेदन तो चुतना बहुपड़ा चुतना अर्थम चुस्को दाँ कटेकोटे లేదంటే మీ ఇష్టం వదిలేయండి నాకు అభ్యంతరం ఏముంటుంది నాకేమీ నష్టం ఏముంది మీరు బాహుబలాలు కోరుకోవడంలో నా ధర్మం ఉంది దాన్ని పట్టించుకుంటారా పట్టించుకోరా దాన్ని ఆశిస్తారా చేయాలి మీ వ్యక్తిగతం మీకు ఇష్టం పోతే కలుస్తారు కష్టం పోతే మానుకోండి దానికి ఎవరే తప్ప ఓ చెబుతున్నా కింద నెంబర్లు వస్తున్నాయి కలుసుకోండి డైరెక్ట్గా కలవండి రాలేని వాడు ఫోన్ ద్వారా ఏమి తెలుసుకోండి ఆయన శుభం ఇక మళ్ళా చెప్తున్నాను ఏప్రిల్ 30వ తారీఖు శని అమావాస్య శని రాజుగా ఈ శుభకృతనామ సంవత్సరం 20 నక్షత్ర 12 రాశులు ప్రతి ఒక్కరికి అవసరమైనది అలాగే మే 3వ తారీఖు అక్షత్రి దేవుడు లక్ష్మీ యాగం ఈ రెండిటి కలిపి కూడా ఒక మనిషికి 1000 రూపాయలు మాత్రమే భార్యాభర్త కలిపి 2000 రూపాయలు మాత్రమే రెండిటి కలిపితే లేదు ఒకదానికి వచ్చి 1000 రూపాయలు భార్యాభర్తకైనా అది మీ ప్రతి సామాన్యుడు కూడా అందుబాటు డీటిగా ఈ కార్యక్రమం చేశాం దాంతో లక్ష్మీ గవ్వం మీకు ఇవ్వడానికి ప్రయత్నం పంపిస్తున్నాను డైరెక్ట్గా పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది రెండు కార్యక్రమాలు పాల్గొనే వారికి ఒక్క శని అమాసిన పాల్గొనడానికి లక్ష్మీ గవ్వ రాదు ఏది ప్రసాదం కూడా రాదు మళ్ళీ క్లియర్ క్లారిటీ రెండు వారం లక్ష్మీ గవ్వ అనేది మీ ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో వచ్చింది లక్ష్మీ యాగం చేద్దానికి ఈ లక్ష్మీ గవ్వకి రెండు సంబంధం లక్ష్మీ కూడా సంబంధం నుంచి వచ్చింది లక్ష్మీ గవ్వ కూడా సంబంధం నుంచి వచ్చింది దాన్ని అమ్మవారికి మీ కళ్ళారా మీరు చూసేట్టుగా డైరెక్ట్గా లైవ్ ద్వారా చేసి మీ గోతనామలు చేసి అది మీకు పంపిణీ జరుగుతుంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకునే వాళ్ళు కింద వస్తే 9362508 కానివ్వండి 7396909773 ఏ నెంబర్కైనా ఫోన్ చేసి కనుక్కోండి అలాగే నేను గురువారం రోజున నెల్లూరు వస్తున్నాను నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు 9666655209 జగన్నాథం 9666655209 జగన్నాథం అనేటువంటి ఆ యొక్క మా శిష్యులారా ఆయనతో మాట్లాడి మీ పేరు నమోదు చేసుకొని డైరెక్ట్గా నా ముందు కూర్చొని అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడచ్చు ఇక ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు ఆయన నాలుగు నుంచి కూడా మనసాంతి పొందుతున్నారట కలవాలంటే ఏదైనా తప్పనిసరి రావాలంటే వస్తాను నాకే వస్తుంది నువ్వు ఒకరు రమ్మ నా సంవత్సరం ఎవరి అభిప్రాయం ఉంటే వాళ్ళు రండి లేకపోతే ముందు మీకు విశ్వాసం లేకుండా ఎవరు నా దగ్గర రావాకండి వచ్చేవాళ్ళు ముందుగానే మీ సంవత్సరం నెల రోజు సమయం మాత్రమే చెప్పాలి కానీ మిగతా మీకున్న కష్టం కాదు ఎవరు చెప్పకూడదు నా దగ్గర ఎవరి దగ్గర చెప్పకూడదు ఎవరి దగ్గర సంగతి నాకు అనవసరం నా ముందు చెప్పొద్దు నేను చెప్పింది వినండి వాస్తవం అయితే వాస్తవం ఒప్పుకొని వాస్తవం లేదు వాస్తవం లేదని వదులుకోండి దానికి తప్పులే నేను కూడా పొరపాటు చెప్పచ్చు దాని ఏమి నేనే సత్యమంతో నేనేం చెప్పను కనుక అర్థం చేసుకోండి ఏప్రిల్ 30 శని అమావాస్య మళ్ళ రాదు శని రాజుగా ఉన్న ఇప్పుడు శనిశ్వనగ్రంతో సకల ఆరోగ్యం కానివ్వండి ఆయుష్ కానివ్వండి సర్వకార్యములు విముక్తి నుంచి కానివ్వండి అర్ధాశ్రమ అష్టమైన సంటికొని శని అమావాస్య ప్రత్యేక పూజా కార్యక్రమం ఆ బ్రహ్మత్వ దర్శనం దివ్యక్షేత్రం లింగరూప శని భగవానికి అలాగే 3వ తారీఖు సువర్ణ లక్ష్మీ మహాయాగం అందులో ఆ యొక్క లక్ష్మీ గవ్వతో అమ్మవారు చేసిన గవ్వ మీకు పంపిణీ అవుతుంది ఈ రెండింటి కోసం ఎవరైనా మీ గోతనామాలు పంపాలనుకునే వాళ్ళు కింద నామాలు సంపాదించండి సామాన్యులు కూడా అందుబాటులాగా చేశారు ఒక్క 1000 రూపాయలు మాత్రం ఒక మనిషికి రెండింటి కలిపి కూడా రెండు యాగాలు కలిపి గుర్తుపెట్టుకుని క్లియర్గా చెప్తుంది ఎవరు మీకు రెండు ఆప్షన్ చెప్పాల్సిన అవసరం లేకుండా రెండు యాగాలు కలిపి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేది ఇది చిన్నవాళ్ళకి అవకాశం కూడా రేపు ఒక్కొక్క కార్యక్రమం పెద్ద పెద్ద ఉంటాయి ఇప్పుడు మనం ఒక తర్వాత అష్టాదళ మహాలక్ష్మి మహాయాగం చేసి అష్టాదళ యాగంలో ఎంత 20000 రూపాయలు దోబెట్టాం అలాంటప్పుడు చిన్నవాళ్ళకి ఏముంది బాటలు వస్తుంది ఒక్కో తర్వాత కూడాను 9000 10000 పెడుతుంటారు ఏదైనా డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాను సీక్రెట్ ఏం పెట్టుకోను నేను మన శ్రీ రామకాశ మహాయాగం 5000 రూపాయలు ఏర్పాటు చేశాం ఇవాళ ఎందుకు వచ్చి పెట్టాడు 1000 రూపాయలు కంటే చిన్నవాళ్ళకి అన్నీ పెట్టుకుంటూ పోతే పెద్దవాళ్ళే పంపిస్తుంటారు పంపించకపోతే మా యాగాలు జరగట్లేదు అందరూ కూడా చేస్తూనే జరుగుతున్నాయి ఇవి భక్తులు ఉండబట్టే జరుగుతున్నాయి నేను భక్తులకి అందుకే నమస్కారం చేస్తాను నేను ఎప్పుడు కూడా కాబట్టి అవకాశం సద్వినియోగం చేసుకోండి ఏప్రిల్ 30 శని అమావాస్య సందర్భంగా నరసింహోలు దివ్యక్షేత్రంలో నా బ్రహ్మత్వం వలన లింగరూప శని భగవాను ఏకైక ఉభయ తెలుగు రాష్ట్రంలో యొక్క శని భగవానికి సమస్త శనిదోష పరిహారంతో సర్వకాల సిద్ధి కోసం అలాగే 3వ తారీఖు ఆ సంపూర్ణమైనటువంటి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి సువర్ణ లక్ష్మీ అమ్మవారికి ఆ యొక్క లక్ష్మీ గవ్వలతోటి ప్రత్యేక పూజ చేసి ఆ లక్ష్మీ గవ్వ మీకు పంపిణీ జరుగుతుంది అది మీ ఎనపెట్లో పెట్టండి అదే అక్షయంబుగా మీకు మధ్యాహ్నం అవకాశం వస్తుంది ఈ విషయాలు చంద్రమణ సంపాదిస్తారని కొంత తెలియజేస్తూ నేను గురువారం రోజున
నెల్లూరు వస్తున్న నెల్లూరు పరిసర ప్రాంత వాళ్ళు ఆ 9666552009 జగన్నాథంతో మాట్లాడి మీ పేరు నమోదు చేసుకోమని ఇంకొంత తెలియజేస్తున్నా. శుభం నమస్కారం. తాతగరిత్యా ఎటువంటి సమస్యలు ఉన్నా విద్య ఉద్యోగం వివాహం సంతానం అనారోగ్య సమస్యలు రుణ బాధలు వాస్తు దోషములు భూకోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారిని కలిసి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకునే వారు చక్కని పరిహార పరిష్కార మార్గాల కొరకు హైదరాబాద్ లో కలిసేవారైతే డైరెక్ట్ గా కలవడానికి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. 9666550484 అనే నంబర్ ని సంప్రదించండి. దూర పరిసర ప్రాంతాల వారైతే రావనవసరం లేదండి, ఫోన్ లో కూడా అన్ని విషయాలు గురుగారు మీకు తెలియజేస్తారు. ఫోన్ ద్వారా సంప్రదించాలనుకునే వారు కాల్ అపాయింట్మెంట్ కొరకు కింద కనపడుతున్న 4 నంబర్లలో మీరు ఏ నంబర్ ని సంప్రదించినా మీకు కాల్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఫోన్ ద్వారా కూడా గురుగారితో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, మాట్లాడి ఇక గురుగారు మనకి ఇప్పుడే పూర్తిగా వివరించి తెలియజేశారు శని అమావాస్య కార్యక్రమం గురించి కానీ, అలాగే మే 3వ తారీఖున వచ్చు అక్షయ తృతీయ గురించి కానీ, మరి ఏప్రిల్ 30వ తారీఖున శని అమావాస్య సందర్భంగా నర్సింగోలు దివ్యక్షేత్రంలో ప్రత్యేక లింగరూప శని భగవానుడికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అనుకునే వారు మీ యొక్క గోత్రనామాలు నమోదు కొరకు కింద నంబర్ను సంప్రదించండి. ఒక భక్తుడికి కూడా 500 రూపాయలు మాత్రమే. అలాగే మే 3వ తారీఖున అక్షయ తృతీయ రోజున కూడా గురుగారి నిర్వహణ నర్సింగుల దివ్యక్షేత్రంలో శ్రీ పద్మకర అక్షయ సువర్ణ లక్ష్మి మహాయాగాన్ని మే 3వ తారీఖు అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. మరి మీరెవరైనా సరే పాల్గొనాలి అనుకునే వారు కూడా ఒక్కరికి 500 రూపాయలు మాత్రమే, 2 కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారికి 1000 రూపాయలు మాత్రమే. మరి అన్ని వివరాల కొరకు స్క్రీన్ లో కింద కనపడుతున్న నంబర్లను సంప్రదించి మీ పేరు గోత్రనామాలు నమోదు చేసుకోండి. అలాగే గురుగారు రేపు గురువారం రోజు నెల్లూరుకు వస్తున్నారు, మీరు కలిసేవారు ఎవరైనా నెల్లూరు పరిసర ప్రాంతాల వారు ఉంటే సంప్రదించండి. 9666655209 గురుగారు కాలర్స్ ఎదురు చూస్తున్నారు, కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రతాప్ రెడ్డి, నేను కడప నుంచి కాల్ చేస్తున్నాను, గురూజీతో మాట్లాడాలి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను మా కొడుకు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మా కొడుకు వచ్చేసి పుట్టిన తేదీ నవంబర్ 22, 2021 సాయంకాలం 4:58 జన్మించాడు మేడం. ఈ బాబుది కంప్లీట్ గా కూడాను సర్వరిహి బాలారిష్ట దోషం అంట, సర్వైహి బాలారిష్ట దోషం అనేది ఉంది బాబు, నువ్వు చెప్పిన సంవత్సరం నెల రోజు సమయం ప్రకారంగా. ఓకే గురూజీ. ఈ సర్వహి బాలారిష్ట దోషం వల్ల ఏమవుతుందంటే, కాస్త పిల్లవాడి యొక్క జీవిత గమ్యంలో తర్వాత ఆయన చదువుతాడా చదవడా పెద్దవాడవుతాడా ఇవన్నీ కాదు మనకు అవసరం, ముందు అతని యొక్క ఆరోగ్య స్థితి బాగుండాలి. ఆరోగ్యం బాగానే ఉంటే కదా పెద్ద అయిన తర్వాత ఏదో చేసేది చిన్నతనంలో, ఆ విషయంలోనే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి దాని నుంచి కొంచెం సాల్వ్ చేసుకునే ప్రయత్నించు. అది అక్కడ మీ పేద ఎవరైనా అడిగి ఏమైనా చేయించావా అసలు ఇప్పటికి ఆ బాబుకి? ఇంకా ఏం చేపించలేదు గురుజీ, ఇట్లా దోషాలు ఉన్నాయని చెప్పారు, రేపు చేపిస్తున్నాము గురుజీ. పూజలు చేస్తున్నాం, రేపు ఉదయం 5 గంటలకు చేపిస్తున్నాము. రేపు ఉదయం 5 గంటలకు చేపిస్తాం గురుజీ, ఇట్లా కొన్ని పూజలు చేపిస్తున్నాం రేపు ఉదయం. ఏం చేస్తున్నావు పూజలు? కొన్ని దోషాలు ఉన్నాయని చెప్పారు, అందుకనే. ఏం దోషాలు చెప్పారు, ఏం పూజలు చేస్తావు? ఇప్పుడు చెప్పాం కదా దోషాల గురించి చెప్పారు కదా, నీకు అట్లా చెప్పాలి కదా. పలాని బాలాలిష్ట దోషం ఉంది, దానివల్ల గురుజీ శివుడికి రుద్రాభిషేకం. శివుడికి రుద్రాభిషేకం అనేది కామనే, తప్పేం లేదు. నవగ్రహ దానము, నవగ్రహాల దానం కూడా కామనే. నేను చెప్పింది నువ్వు చెప్పేదాన్ని సరే సరే ఏదో చెప్పాను, నువ్వు ఏదో చేయించుకుంటున్నావు సంతోషం, నాకు అభ్యంతరం ఏం లేదు. అది మీ అభిప్రాయం, మీ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, నువ్వు చేయిస్తున్నావు. రుద్రాభిషేకం అనేది ఈశ్వర రుద్రాభిషేక సమస్త కర్మలు దూరిపోతాయని ప్రతి వాళ్ళు చెప్తాను, ఇక్కడే నేను ఎప్పుడు కూడా ఒప్పుకుంది చాలా మందిని. లేదండి, ఈశ్వరుడు అభిషేకం చేస్తే తప్పని కాదు, ఈశ్వరుడికి అభిషేకం చేయొచ్చు, అమ్మవారు కుంకుమార్చన చేయొచ్చు, విష్ణుమూర్తికి తులసి పూజ చేయొచ్చు, రాముడికి కళ్యాణం చేయొచ్చు, ఇవన్నీ తప్పని అంటా. కానీ నీ గ్రహస్థితి ఏదో తెలుసుకోకుండా ఇవన్నీ చేసినా ఉపయోగం ఉండదు. ఆశిస్తాం ఈ పేరు. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు రోజు రోజు శివుడికి అభిషేకం చేయకుండా ఎవరు ఉంటారు? ప్రతి ఇంట్లో ఉన్న గుళ్ళో ఉన్న రోజుకు నీళ్లు పోసి అరహర మహాదేవ్ అంటావా అనవా? ఆ చేసిన పూజారి కూడా అంటాడా అన్నా? ఆ ఇంట్లో చేసే పూజారి ఇంట్లో కూడా ఇబ్బందులు పడుతున్నారా పట్టలేదా? ఎందుకని? కర్మ దోషాలు తొలగించాలంటే ముందు గ్రహ దోషాలు తెలుసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. చెప్పండి. నేను చెప్పింది మీ అబ్బాయికి పలానటువంటి బాలని దాని గురించి చేసుకోవాలి. కానీ సరే రేపు నువ్వు చేసుకో, ఒక పని చేయాలా, వాని గురించి పెద్దసేపు చిన్నపిల్లవాడి గురించి ఎందుకు మనకు ఇంత ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. కానీ మీ మీ పెద్దలు చెప్పినట్టుగా రుద్రాభిషేకం నవగ్రహాలు పూజ చేయించిన తర్వాత చెప్పండి. చెప్పేది విను, చేసుకొని ఏ 30వ తారీఖు నాడు ఇప్పుడే చెప్పాను నేను శని అమావాస్య గురించి మాట్లాడాను, విన్నావా ఏం లేదా? అలాగే కూడాను ఆ 2 కార్యక్రమాలకి ఆ పిల్లవాడి పేరు
అవకాశం ఉంటే మీ పేరు కూడా పంపించుకో. అది నీకు నాకు అందరు కావాల్సిందే. అది ఎక్కడ మీ కడపలో లేదు, కర్నూలులో లేదు, అనంతపూర్లో లేదు, చిత్తూరులో లేదు. అలాగే కూడా ఇప్పుడు కొత్తగా ఏవో జిల్లాలు వచ్చిన అన్నమయ్య జిల్లా అని, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అని, ఇట్లా మనకు 26 జిల్లాల్లో కూడాను కాకుండా ఇక్కడ ఉన్న 36 జిల్లాల్లో కలిపి ఏకైక లింగరూప శ్రీశ్వర నరసింహ క్షేత్రం ఒకటే ఉంటుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26, తెలంగాణలో 36, ఈ మొత్తం కలిపినా కూడాను ఏకైక లింగరూప శ్రీశ్వరాలు ఓన్లీ నరసింహ క్షేత్రం ఉంటుంది. దానికి చేస్తున్నాను. దాంట్లో చేయించిన తర్వాత నీకు ఇంట్రెస్టెడ్ అయ్యి ఇంకా లోతుగా పిల్లవాడి భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే అభిప్రాయం ఉంటే, ఎప్పుడూ ఒప్పుకున్నప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు కింద 9666-0048 నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్తో అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడి దాని గురించి వివరంగా చెప్తా. ముందు నీ పూజ కానీ ఈ పూజ కానించు, రేపు ఆ 30వ తేదీకి కూడా కింద నెంబర్ పెట్టి పంపించు. కొంత నీ భార్యాభర్త మీ పిల్ల ముగ్గురు పేరు పంపించుకునే ప్రయత్నం చేయి. కొంత నీకు శుభం జరుగుతుంది. తర్వాత అంత మాట్లాడు. ఇది నీకు చెప్పినట్టుగా కూడా నువ్వు సంభవిస్తా ఈ బాలకృష్ణ దోషం అంతా ఈజీగా ఉండదు నాయన. నువ్వు తప్పు తొందరపడవు, తెలుసుకో. ఎందువల్లంటే వాడు యోగ్యుడు అవుతాడు కాదని అంటావు. ఆ యోగ్యత కలగాలంటే ముందు అతనికి ఆరోగ్య స్థితి బాగుండాలి. అవునా కాదా? ఆ ఆరోగ్య స్థితిలో ఎక్కడో అక్కడ మెలగబడుతుంది. జాగ్రత్త. ఇప్పుడు నువ్వు చెప్పింది 2021 ఏ నెల చెప్పావు? నవంబర్ 22 చెప్పావు. నవంబర్ 22 సోమవారం సాయంకాలం. అదేనండి, నవంబర్ 22 నవంబర్ 22 ఏంటి? నవంబర్ 22 ఏ నవంబర్? 2021 కదా. 2021 నేను చదువుతుంది అదేనా. ఇప్పుడు ఆ పిల్లవాడికి అంతా పుట్టిన నవంబర్ 22 అంటే నవంబర్ నుంచి డిసెంబరు, డిసెంబర్ నుంచి జనవరి, జనవరి నుంచి ఫిబ్రవరి, ఫిబ్రవరి నుంచి మార్చి, మార్చి నుంచి ఏప్రిల్, 5 నెలల్లో ఉన్నాడు. అది 5 నెలల్లో ఉన్నాడు కాబట్టి ఇబ్బందిరా. ఇప్పుడు చేయాల్సిన చెయ్యి, నీ చెప్పినట్టు చేసుకో. తర్వాత ఉత్తరం నన్ను సంప్రదించు. కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి చెప్తాను, నన్ను సజెస్ట్ చేసుకో. నీ జీవితం ఆ పిల్లవాడి జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ వ్యక్తి అయినా భయపడాల్సిన పని లేదు, చేయాల్సింది చేయండి చాలు. సరేనా? సరే గురుజీ. రైట్. మరి అలాగే ఇప్పుడు గురువుగారి నిర్వహణలో నరసింగులు దివ్యక్షేత్రంలో ఏప్రిల్ 30వ తారీఖున శని అమావాస్య సందర్భంగా ఆ నరసింగుల్లో గురుగారి ఆధ్వర్యంలో ప్రత్యేక లింగరూప శని భగవానుడికి ప్రత్యేక కార్యక్రమాలు గురుగారు నిర్వహిస్తున్నారు. మరి మీకు ఎటువంటి సమస్యలున్నా శని భగవానుని అనుగ్రహం కొరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు కింద కనబడుతున్న నంబర్లను సంప్రదించి మీ పేరు, గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 3వ తారీఖున అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ పద్మకర అక్షయ సువర్ణలక్ష్మి మహాయాగాన్ని కూడా గురుగారు నిర్వహిస్తున్నారు నరసింగుల్లో. మరి మీరెవరైనా సరే ఈ యొక్క మహాయాగంలో లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు మీ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు కూడా కింద నంబర్లను సంప్రదించి మీ పేరు, గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే జాతకృత్యా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలకైనా మీరు సంప్రదించాలనుకునేవారు గురుగారిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే హైదరాబాద్లో కలవడానికి 9666-555-048 అనే నంబర్ని సంప్రదించవచ్చు. దూర పరిసర ప్రాంతాల వారైతే ఫోన్లో మాట్లాడటానికి కాల్ అపాయింట్మెంట్ కొరకు కూడా కింద కనపడుతున్న 4 నంబర్లలో మీరు ఏ నంబర్ని సంప్రదించినా కాల్ అపాయింట్మెంట్ కూడా దొరుకుతుందండి. అలాగే ఇప్పుడు చేస్తున్న ఈ 2 కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునేవారు దూర పరిసర ప్రాంతాల వారైనా ఎవరైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాలు చూడొచ్చు. ఎవరైతే గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి యొక్క వాట్సాప్ నంబర్కి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా నరసింగులు దివ్యక్షేత్రంలో జరుగుతున్న ఏప్రిల్ 30వ తారీఖున జరుగుతున్న శని అమావాస్య కార్యక్రమాన్ని, మీ యొక్క గోత్రనామాలతో జరుగు విధానాన్ని మీరు చూడొచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి జరిగే కార్యక్రమాన్ని, సువర్ణ లక్ష్మీ మహాయాగాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. మరి అన్ని వివరాల కొరకు కింద నంబర్లను సంప్రదించి మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే నరసింగులు దివ్యక్షేత్రంలో అనేక కార్యక్రమాలు నిత్యం ఆ ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు. కుజదోషాలున్నా, సర్వకాల సర్పదోషాలున్నా, అలాగే సంతాన సమస్యలున్నా, వివాహ సమస్యలున్నా, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఎటువంటి సమస్యలున్నా సరే నరసింగుల దివ్యక్షేత్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరెవరైనా సంప్రదించేవారు కూడా కింద నంబర్లను సంప్రదించి అన్నీ తెలుసుకోవచ్చు. గురుగారు మరొకరితో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ బాబు పేరు చెప్పండి. లోకేష్ మేడం. లోకేష్. పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ మేడం బాబు చేసేసారు. గురుగారితో మాట్లాడండి. గురుగారు చెప్పండి. ఆయన నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 11/2/1996. గురుగారు ఎన్ని గంటకి? టైం సరిగా తెలియదు. 5 గంటల నుంచి 5:10 లోపల చేస్తాము. కానీ ఈ దీన్ని బట్టి చూసినప్పుడు నీవు
ప్రస్తుతము నీవు ఏ పని చేయాలన్నా ఆ పనిని చేతికి రాక చేయాల్సిన పనిలో సరిగా ఉండలేక అటు వివాహ విషయంలో కూడా ఇబ్బంది పడుతూ కాలం గడుస్తూ నడుస్తూ ఉంటుంది ఆయన. నా పరిశీలించుకున్నాను, ఇప్పుడే చెప్పాను, ఏ రేపు 30వ తారీఖు శని అమావాస్య రోజు శని భగవాన్ని కొన్న 3వ తారీఖు అద్భుతంగా కూడాను ఆ యొక్క అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి చేసే పూజా కార్యక్రమంలో ఆ కింద నెంబర్ సంప్రదించి దాంట్లో మీ పేర్లు పంపించుకో, కొంత అవుతుంది, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదాం. మళ్ళా శుభం. శని రాజుగా పరిపాలన కలిగి ఉన్నటువంటి ఈ శుభకృతనామ సంవత్సరంలో 27 నక్షత్రములు కలిగినటువంటి వాళ్ళు, 27 12 రాశులు కలిగిన స్త్రీ పురుషులు ఎవరికైనా శనేశ్వర అనుగ్రహం కావాల్సిందే. ఈ శనేశ్వర అనుగ్రహం అనేది ఈ నెల 30వ తారీఖు May 14, May 28 వరకే, తర్వాత మళ్ళీ శనేశ్వరుడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు లేవు, ఓన్లీ శనివారం రోజు చేసుకునే పూజ తప్ప. కనుక ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి మే ఈ యొక్క April 30వ తారీఖు శని అమావాస్య రోజు మీ గోత్ర నామ నక్షత్రం డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని లైట్ ద్వారా వీక్షించేట్టుగా చేసేటువంటి మహాకార్యక్రమం. అలాగే అక్షయ తృతీయ కలిగినటువంటి 3వ తారీఖు రోజు లక్ష్మీదేవికి, ఆ లక్ష్మీదేవికి ఆ సముద్ర గర్భం నుంచి ఉద్భవించిన లక్ష్మికి, ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి లక్ష్మీ గవ్వతో ప్రత్యేక పూజ చేసి లక్ష్మీ గవ్వ మీ ఇంటికి పంపించేదానికో అష్టైశ్వర్యములు పొందేదానికోసమై ఆ గవ్వ సమస్త సంతోషం దొరికేదానికి ఉపయోగం కలిపి ఒకరికి వచ్చి 2 కార్యక్రమం మీద మీరు వచ్చినా లేదు బై పోస్ట్ ద్వారా మీ గోతనామాలు పంపిస్తే మీ గోతనామాలు డైరెక్ట్గా లైవ్ ద్వారా చేసేట్టుగా, మీరు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచో ఎంతవరకు నుంచి మీరు కష్టపడి రాబడలే, రాకుండా డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ లైవ్ ద్వారా చూసి మీ గోతనామాలతో పూజ చేశారా లేదా అని చూస్తుంది. అంటే చేసేసరికి 1000 రూపాయలు, భార్యాభర్తగా 2000 రూపాయలు. ఇది కార్యక్రమం యొక్క లక్ష్యం. మీరు ఎక్కడి నుంచో రావాలంటే ముందు మీరు 10000 ఖర్చు పెట్టుకోవాలి, అట్లా రావాల్సిన అవసరం లే. మీరు స్వామివారిని చూస్తూ నమస్కారం చేసుకుంటూనే ఆ యొక్క దివ్యమైన భవ్యమైన మీ గోతనామాలు చెప్పి విని మంత్రం పంపిస్తారు, మంత్రం చేసుకొని సేవను నమస్కారం చేసుకోండి, ఆ తర్వాత లక్ష్మీదేవికి చేసుకొని గవ్వ పంపిస్తే ఇంట్లో పెట్టుకోండి, చాలా వరకు పనిచేస్తుంది. ఇది సామాన్యుల కోసం పెట్టినటువంటి మహాకార్యక్రమం. అత్యంత కార్యక్రమాలు చేసినప్పుడు పెద్ద పెద్దల యొక్క అనుగ్రహం మాకు కావాలి. వాళ్ళు మా మీద ఎంతో అనురాగ ఆప్యాయత విశ్వాసంతో 1000 రూపాయలు మాకు పంపించి మా ఆ పూజాకారులు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభావంతో ఉంటాం మేము. కానీ చిన్నవాళ్ళు కూడా కృతజ్ఞత ఇవ్వాలి కదా, అత్యంత పెద్దవాళ్ళు కార్యక్రమాలు కనుక చిన్నవాడు గుణం కనుకంటే ఓన్లీ 1000 రూపాయలు ఒక వ్యక్తికి 2 కార్యక్రమాల మీద పెట్టారు, భార్యాభర్త మీద పెట్టుకుంటే 2000 ఇంకా పిల్లలు, అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. అది ఎంతమంది పేర్లు పంపిస్తారు, ఆ యొక్క శని అమావాస్య కోసమే పంపిస్తారా, లక్ష్మీయాగం కోసం పంపిస్తారా, 2 కలిపి పంపిస్తారా, ఇంట్లో ఉన్న 4 పేర్లు పంపిస్తారా, 2 పేర్లే పంపిస్తారా, అది వాళ్ళ వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోండి. మీ మనసే మీకు ఒక దృఢ విశ్వాసమే మిమ్మల్ని మీరు కాపాడుతుంది, మీ విశ్వాసమే విజయాన్ని సంపాదిస్తుంది. ఆ భగవంతుడు మీకు అనుగ్రహం కలిగించాలంటే మీకు మనసు అక్కడికి రావాలి. గురుగారు చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఇప్పుడు నీడు ఆతృత వస్తుందో అప్పుడు ఆయన అనుగ్రహం వస్తుంది. అందుకని చెప్పగా మీరు చేయటం వల్ల ప్రయోజనాలు ఉండవు. ఇది చేస్తే తెల్లవారి కోర్టు వస్తాయి, మాకున్న కర్మలను పోతాయి అనుకోవాలి, కానీ చేయక మాత్రం ఖచ్చితంగా మీకు కలుగుతాయి, నిరాశిస్తాను. జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోండి. ఇందాక ఆయన చెప్పాడు ఆ బాలాష్ట్ర దోషాలు వేరే ఉంటాయి, తెలీదు వాళ్ళు రుద్రాభిషేకం అనే పరమేశ్వరుడు అభిషేకం చేయడం మంచిదే, నవగ్రహాలు దానాలు ఇవ్వడం మంచిదే, అవి తప్పని అంటారా, కానీ ఎక్కడ జబ్బుని దగ్గర మాత కనుక్కొని వేయటం అనేది అవసరం వస్తుంది. అందుకని జ్యోతిష్యం తెలుసుకోమాను. అందుకని జ్యోతిష్య విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగేటువంటి 80 భక్తులు ఉన్నా, ఈ యొక్క యజ్ఞయాగాదులు రేపు 30 శని అమావాస్య కానివ్వండి, 3వ తారీఖున లక్ష్మీ సువర్ణ లక్ష్మీ యాగాన్ని తీసుకోవాలని కింద సంపాదించండి. నేను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడతాను, మీరు రావాల్సిన అవసరం లే, దగ్గర ఉండేవాళ్ళు వచ్చి కలవండి, రాని వాళ్ళు ఫోన్ ద్వారా మాట్లాడండి. నేను గురువారం రోజు నెల్లూరు వస్తున్నాను, నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు కింద 9666 2020 అనే జగన్ పేరును కనుక్కొని నమోదు చేసుకోండి, నేను వచ్చి డైరెక్ట్ కూర్చొని మాట్లాడతాను, అన్ని విషయాలు చెప్తాను, మీ అభిప్రాయం మీ ఇష్టాన్ని పంచుకోమని శుభంగా చెప్తాను, తెలియజేస్తాను. శుభం. మరొకరితో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు అఖిల. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాను మేడం. మీ గురించి అయితే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/9/1999 అండి. 1999. 9/7/1999. ఓకేనండి. సమయం చెప్పండి. రాత్రి 10:15. గురుగారితో మాట్లాడండి. అమ్మా పాప, నీవు అద్భుతమైన యోచన ఆలోచన ఊహలతోటి ఎన్నో రకాలుగా కూడా నీ జీవిత గమ్యాన్ని మలుచుకోవాలని ప్రయత్నం చేస్తావు, చేసేదానికి ప్రయత్నించావు, కానీ గత 2.5 సంవత్సరం నుంచి నీవు ఏది అనుకున్నావో అది దానికి ప్రతిదానికి వ్యతిరేకత కలిగి ఏం చేయాలని అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంటావు అమ్మా. ఎట్లా చెప్పమ్మా, 2.5 సంవత్సరం నుంచి బాధపడుతున్నావు, అమ్మా నాన్నగారు ఏం చేస్తున్నారు? అమ్మ నాన్న అంటే డాడీ వర్క్ చేస్తుండు,
సరే ఓ పని చేయమ్మా, ఇప్పుడే చెప్పాను ఏప్రిల్ 30వ తారీఖు శని అమావాస్య, అలాగే 3వ తారీఖు అక్షయ తృతీయ అని ఇప్పుడే చెప్పాను, విన్నావా? విన్నాను గురుగారు. అది రెండింటికి కలిపి ఒక 1000 రూపాయలే ఖర్చు అని చెప్పాను, విన్నావా? మీ అమ్మా నాన్నకి చెప్పి అది మీ అమ్మా నాన్న పేరు నీ పేరు కలిపి కలిపి తర్వాత నీ పేరే పంపిస్తారు, చేసుకో. తర్వాత మళ్ళా కింద నంబర్లతో నాతో మాట్లాడడానికి ప్రయత్నించమ్మా, 9666-0548 నెంబర్తో చేసి కొత్తలో అపాయింట్మెంట్ తీసుకో. మీ జీవితాన్ని ఏదో మలుపు తిప్పుతారు, లేకపోతే నువ్వు అటు చేయాల్సిన పనులు చేయలేవు, అటు వివాహ విషయంలో ఇబ్బంది పడతావు, నువ్వు అనుకున్న పని కాదు, నువ్వు కోరుకున్న వ్యక్తి రాడు, రెండు నీకు ఇబ్బంది పడతావు అమ్మా. అర్థమైందా? ఏమి లేకపోతే నీ పరిస్థితి 2 సంవత్సరం నుంచి బాగలేదని ఎట చెప్పగలిగాను అమ్మాయి నేను? నేను చూసి వచ్చాను నిన్ను. అదే తల్లి, చదువుకున్న పిల్లలకి కాస్త ఏదో ఒకటి అడగాలని అడుగుతారా, తెలిసి తెలియకుండా అడుగుతారా? ఏమండి గురుగారు, ఏమైనా దోషాలు ఉన్నాయా అని అంటే, దోషాలు లేకపోతే నీకు 2 సంవత్సరం నుంచి బాగలేదని ఎట చెప్తాను నేను? అవును గురుగారు, మీ అత్త దగ్గర చూపెట్టుకుంటే ఏంటిది కాలసర్ప దోషం గిన ఉంది అని చెప్పి అన్నారు. అది కాలసర్ప దోషం అనకూడదండి, నువ్వుకున్న కాలసర్ప దోషము, ఈశాన్య కాలసర్ప దోషం ఉంది, అది పెద్ద కార్యక్రమం. నీకు ఎందుకు అంత దూరం చెప్పకుండా ఆపారంటే, ఈశాన్య కాలసర్ప దోషం అంటే నరసింహ క్షేత్రానికి వచ్చి నాగశిలాపతి చేయించాలి. ఇదే ఊరు అంత దూరం దగ్గర రావాలంటే ప్రస్తుతానికి కష్టం అవుతుంది. మీ అమ్మా నాన్నతో మాట్లాడే ముందు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కింద నెంబర్ ఉంది 9666-0548 నెంబర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అతను మాట్లాడమ్మా, నేను చెప్తాను దాని గురించి అన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పా ఫోన్లో. అర్థమైందా? అంతేగాని ఇప్పుడు ఫోన్లో మనం ఇక్కడ ఎంతసేపు నేను చెప్పి నీకు ఏమర్థం అవుతుంది, దాని పేరు ఈశాన్యకార సర్పదోషం, అందుకే నీ 2.5 సంవత్సరం నీ పరిస్థితి బాగలేదు అని చెప్పాను నేను. అది బాగు చేసుకోవాలని కొంత ఇబ్బంది పెడతావు, అంతేకాకుండా ముందు చిన్న ఉపాయం చెప్పాను, అది ఉపాయం చేసుకో, తర్వాత ఏం చేయాలో చూద్దాం, మాట్లాడదాం. ముందు చిన్న బిల్లేజ్ తగ్గకపోతే కదా మనం ఆపరేషన్ పోవాల్సింది. అందుకోసమని చెప్పా, 1000 రూపాయలు ఖర్చు అనేది పెద్ద సమస్య కాదు కదా. అందుకని ముందు మీ అమ్మా నాయన పేరు మీద 3000 అవుతుంది, లేదని ఇద్దరు పేర్లు అవుతాయి 2000 అవుతున్నాయి, లేదు మా అమ్మాయి పేరు అంటే 1000 రూపాయలు అవుతుంది, ఏదో మీ ఇష్టం పక్కన ఆలోచించుకొని చేసుకో. అయిన తర్వాత ఎట్లా నేను ఇప్పుడు లక్ష్మీకి అమ్మ కూడా పంపిస్తాను, పెట్టుకున్న తర్వాత ఎట్లుందో మళ్ళీ చెప్పు ఫోన్ చేసి నాకు. అయిన తర్వాత దాని గురించి అన్ని మాట్లాడదాం మనం, అప్పుడు 1 బై 1 అప్పుడు నీ జీవితం బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటా, ఓకేనా? రైట్ శుభం. ఎప్పుడైనా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఎత్తుకోవడంతోనే వాళ్ళకి ఇప్పుడు ఈశాన్య కాలసర్ప దోషం, ఆ అమ్మాయికి ఏం చెప్పేది నేను చిన్నపిల్లకి, మొత్తం 22 సంవత్సరాలు లేవు ఆ పిల్లకి, ఆ అమ్మాయికి నేను ఏం చెప్పాలా? నువ్వు ఆలోచించు, కరెక్టే గురుగారు. అందుకని నేను ఏం చేద్దామో, 23 ఏళ్ళ పిల్లకి చెప్పి నాగశిలాపతి చేయించు, నరసింహ క్షేత్రం పోండి, నరసింహ రాకపోతే ఈ అమ్మాయి పోగలదా? అది ఎక్కడో ఎక్కడో చెప్పింది, ఎక్కడో తెలంగాణ ఉంటాను సిద్ధిపేట, ఏంది చెప్పింది అమ్మాయి? అవును, వాళ్ళ అమ్మా నాన్నతో కూడా. అందువల్ల అంట, అందుకని మీ అమ్మా నాన్నతో మాట్లాడి ముందు ఈ కార్యక్రమం చేసుకుని, ముందు నెంబర్తో కలిపి నాతో మాట్లాడితే అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, అది చేయాలి, వాళ్ళ వల్ల నష్టమైంది కష్టమైంది చెప్పి చేయాలి. ఏమి లేకుండా ఊరకడే నువ్వు ఏదో చెప్పేస్తుంటే ప్రయోజనం లేదు కదా. దానికి ఇదే ఇలాంటి చిన్న వాళ్ళకు ఉపాయం కోసమే టెలివిజన్ పెట్టాను. ఇబ్బంది పడుతుందని చెప్పారు గారు 2.5 సంవత్సరాల నుంచి. అమ్మాయి అని ఇంది, అది నిజమే చెప్పింది, కానీ నాకు ఎవరో ఏదో చెప్పారు, అది పట్టుకున్న అమ్మాయి అంటే ప్రయోజనం ఉండదు కదా. కానీ దయచేసి భక్తులు అర్థం చేసుకొని 30వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని గురించి సవివరంగా తెలుసుకొని, అలాగే కూడాను ఆ స్వర్ణ మహాలక్ష్మి యాగం, ఆ యొక్క లక్ష్మీ గవగడ మీకు తెప్పించుకునేదానికి కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి మీరు దాంట్లో భాగస్వామి అవ్వండి. గురువారం రోజు నెల్లూరు వస్తున్నాను, నెల్లూరు పరిసర ప్రాంతం వాళ్ళు 9666-55209 అనే నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, నేను వచ్చి డైరెక్ట్ కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతాను. కనుక ఇవన్నిటినీ మీరు తెలుసుకునేదానిపై కింద నెంబర్ వాళ్ళని సంపాదిస్తానని గుర్తు చేస్తున్నా. 30వ తారీఖు దగ్గరికి వస్తున్నాం, అలాగే 3వ తారీఖు దగ్గరికి వస్తున్నాం, ఆ యొక్క లక్ష్మీ గవ్వ తెలుసుకుని, ఎందుకంటే ముందుగా పేర్లు వస్తుంటే మీ పేర్లన్నీ ముందు వస్తుంటే చదువుకునే చదివే కొద్దీ, అప్పుడు మీరు చదువుకొని నమస్కారం చేసుకొని మీకు మంత్రం పంపిస్తారు, డైరెక్ట్గా లైవ్ పెడతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది, కొత్తగా చెప్పేది ఏంటండి, ఆచార్య డాక్టర్ అంజాల గురూజీ ఏ కార్యక్రమం చేసినా కాశీలో చేయండి, రామేశ్వరంలో చేయండి, నరసింహ క్షేత్రంలో చేయండి, లైవ్ లేకుండా ఏ కార్యక్రమం జరగదు. డైరెక్ట్గా మీకు మంత్రం పంపించకుండా ఏ కార్యక్రమం జరగదు, మీరు వీక్షించకుండా ఏ కార్యక్రమం జరగదు, మీరు స్వయంగా స్వామివారికి ఉన్నట్టుగానే చేస్తారు. ఏ నరసింహ క్షేత్రంలో మీరు రావం వచ్చేదే చేసొచ్చు, అది మీ అభిప్రాయం వదిలేస్తారో శుభం. మరొకరితో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నీల సంకేశ్వరరావు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మియాపూర్ అండి. ఓకే అండి, మీ గురించి అయితే పుట్టిన తేదీ సమయం చెప్పండి. నవంబర్ 1969. ఓకే, 4:56 మేడం.
నవంబర్ 10. ఏమండి నీలకంఠేశ్వరరావు గారు? సార్ గురువు గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. ఈ రోజే చూస్తున్నారా, వ్యక్తిగతం రోజు చూస్తుంటారా? మియాపూర్ అంటున్నారు కదా, మియాపూర్ అంటున్నారు. నేను ఉండేది శ్రీనగర్ కాలనీ. మియాపూర్ లో కనుక చక్కగా కనుక మెట్రో ఎక్కితే పోయి వచ్చి ఎస్ఆర్ నగర్ దిగుతారు. అక్కడి నుంచి దగ్గరే నేను. ఏమండి మఠం అనేది? నేను మఠాధిపతి, నేను మఠాధిపతిని సన్యాసిని కాదయా స్వామి. నేను మఠాధిపతి సన్యాసిని కాదు, నేను సిద్ధాంతిని. మఠాధిపతి సన్యాసిని కాదు నేను. బ్రహ్మాండమైన కాపు నేను సన్యాసిని కాదు నాయన. నీ మఠాలు మఠాలు గీతాలు ఏం లేవు నాకు. నాది నరసింగోలు దివ్యక్షేత్రం, ఉభయ తెలుగు రాష్ట్రంలోని ఏకైక లింగరూప శనేశ్వర ఆలయం. పెద్ద గుడి శనేశ్వర ఆలయం అనేది తెలంగాణలో 36 జిల్లాలు, ఆంధ్రాలో 26 జిల్లాల్లోనే ఏకైక ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నరసింగోలు దివ్యక్షేత్రం నరసింగోలు. ఆ క్షేత్రంలో ఈ శనేశ్వరుడు ఏకశిర రావు కేతువులు, ఏక మండప అంగసుపణ స్పెషల్ టెంపుల్స్ కొన్ని, 7,000 8,000 నాగశిలాపతి చేసినటువంటి మహా నాగలోక మహాక్షేత్ర దేవాలయం. ఆ క్షేత్రానికి నేను గ్రాసక్తి పీఠానికి సేవకుణ్ణి. అక్కడ పనిచేసేటువంటి ఒక సేవకుణ్ణి, ఒక సిద్ధాంతి నేను. ఒక జ్యోతిశాస్త్రంలో మీకున్న కర్మదోషాలు ఏమైనా చెప్పేంతమంది సన్యాసిని కాదు. నాకు మఠము ఆశ్రమాలు లేవు. నేను మఠాధిపతి ఆశ్రమాధిపతి బాబాను కాదు నాయన. నేను బాబాను స్వామీజీని కాదు నేను. నేను ఒక సిద్ధాంతి. నా పేరు గురూజీ అంటారు. గురువు అంటే మార్గం చూపించే వ్యక్తి అని అర్థం. అర్థమైందయ్యా? ఆ కిందనమ్మలతో సంప్రదించి ఒక తరగతి వచ్చి కలువు. ఇప్పుడే చెప్పాను నేను, రేపు 30వ తారీఖు నాడు శని అమావాస్య, శని భగవానుడికి ప్రత్యేకంగా మీ గోత్ర నామ నక్షత్రంతో ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతుంది. మే 3వ తారీఖు స్వర్ణలక్ష్మి మహాయాగం జరుగుతుంది. గవ్వతోటి ప్రత్యేక లక్ష్మీ గవ్వతో పూజ చేసే గవ్వ మీ పంపి ఇవన్నీ చెప్పాను. ఆ విషయాలను తెలుసుకున్న కిందనమ్మలు సంప్రదించి దాంట్లో నువ్వు కూడా భాగస్వాములు అవుతే నీకు శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. లేదా నేను ఎప్పుడు ఉంటానో కనుక్కొని వచ్చి డైరెక్ట్ కలిసి ఆ జాతకం అందు కూడా రాయించుకొని దాని గురించి మంత్రం పంపి మంత్రం ఏదైనా రాయించుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకో, నీకు శుభం జరుగుతుంది. ఇది అందరికీ ఇదే ఉపయోగం. డైరెక్ట్గా మీరు రాలేకపోతే ఫోన్ ద్వారా తెలుసుకోండి. ఫోన్ ద్వారా కింద తీసుకొని ఫోన్ కనుక తీసుకొని ఫోన్లోనే మీకు నేను తయారు చేసిన చార్ట్ పంపిస్తాను. దాని చూడు మంత్రం పంపిస్తాను. తర్వాత మళ్ళీ 41 రోజులు మళ్ళీ ఉచితంగా మాట్లాడతాను. మళ్ళీ 41 రోజులకు మాట్లాడతాను. ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. నా అపాయింట్మెంట్ ఉండేది ఓన్లీ 1,000 రూపాయలు. అదే 10,000 రూపాయలు కాదు కదా భయపడతానికి. నా అమ్మ 10,000 రూపాయలు ఇచ్చి గురుగారి దగ్గర ఏం మాట్లాడతావాలి అనుకుంటారు. సరే 100,000 రూపాయలు పైన ఒప్పుకుంటారు, 10 లక్షల పైన కుటుంబం నా ఇబ్బంది ఏదో ఐపీ పెట్టినా కూడా ఒప్పుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కొంచెం ఇబ్బంది పెడతారు. అది సామాన్యమైన విషయాలే ఉంటాయి. అది కామన్ అన్నమాట. ఏదో అంటారు చూశాడు, ఏరుగో పోయి దగ్గర ఏరుగు పోతున్నా చెవం పోయి దగ్గర కూడా పెట్టాడు ఒక ఆయన. అట్టుంటాయి మన మనం మన వాళ్ళు చేసే పనులు. మనం డబ్బులు ఎంత జలసా కలుపుకుని రిక్షా వాళ్ళ దగ్గర పోయి బేరం చేస్తుంటాం. వాడు పాపం తగ్గలాగ దగ్గుతుండే వాడు 6 రూపాయలు అనుకో, ఎందుకురా 3 రూపాయలు తీసుకోరాదు అంటాం. ఆడేమో 300 రూపాయలు బాటికి అంటాం. ఇది మనకున్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, నా పారితోషికం 1,000 రూపాయలు అత్యంతంగా నన్ను వచ్చి కలిసినా లేదు ఫోన్ ద్వారా తెలుసుకున్నా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకోవడం మంచిదని నా భక్తులకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గ్రహం మూలం సర్వం జగత్తు. నువ్వు ఎన్ని పూజలు చేసినా దైవానికి ఎన్ని చేయండి, చెయ్యాలి. దైవానికి చెయ్యకుండా ఏదో ఒకటి చేస్తుంటే శుభం జరుగుతుంటుంది. కానీ ఎన్ని చేసినా గ్రహస్థితి తీసుకోకపోతే ఎన్ని యోగాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం ఉంది. ఆ గ్రహస్థితి తీసుకునే దానికే ఒక కలవని చెప్తాను. ఆయన కలవండి, శుభం. ఇకపోతే కార్యక్రమానికి టైం అయిపోయింది. ఈరోజు మళ్ళీ రేపు కలిసి అన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందుగా 30వ తారీఖు దగ్గరికి వస్తున్నాం. శని అమావాస్య ఈ సంవత్సరం, ఈ శుభకృతనామ సంవత్సరం శని రాజుగా ఉన్నప్పుడు 20 లక్షల 12 రాశుల వారికి కూడా అవసరం కనుక ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం, సమస్త శనిదోష పరిహారం, శనీశ్వరు సంపూర్ణ అనుగ్రహం కోసం ఆ యొక్క శని అమావాస్య రోజు నరసింహులు దివ్యక్షేత్రం బ్రహ్మత్వంలో చేసేటువంటి ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనేదానికి మీ గోతనామాలు పంపించండి. డైరెక్ట్గా లైవ్ ద్వారా మీకు ఏర్పాటు చేస్తారు. అలాగే 3వ తారీఖు మే 3వ తారీఖు యొక్క అక్షయ తృతీయ వచ్చింది కనుక దాని పేరే లక్ష్మీ యాగం అంటే అదే సువర్ణలక్ష్మి యాగం. సువర్ణం మీరు బంగారం కూడా ఇంట్లో పెడతారు. ఇక్కడ సువర్ణలక్ష్మికి సముద్రంలోంచి వచ్చిన అమ్మ కనుక సముద్ర గవ్వతోనే ప్రత్యేకంగా లక్ష్మీ గవ్వ పూజా కార్యక్రమం నిర్వహించి మీ గోత్రామాలతో ఒక గవ్వతో పూజ చేస్తారు. మీ కళ్ళారు చూస్తారు. ఒక గవ్వతో మీ పేరు పెట్టి మీరు పూజ చేస్తారు. ఒక గవ్వ తీయటం, మీ పేరు చెప్పడం, అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తారు. అలా పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా పూజానంతరం మీకు శుభంగా ఉండేదానికోసం ఆ గవ్వ మీకు పంపించడం జరుగుతుంది. ఆ గవ్వను మీరు స్వీకరించి
మీకు ఇంట్లో పెట్టుకుంటారు బయట పెట్టుకోండి, మీకు సర్వకాల సర్వావస్థలు కూడా శుభం జరిగింది. ఇది ఒక చక్కని అవకాశం కలిగించుకోగలుగుతారని, ఒక వ్యక్తి ఒక శక్తిగా ఒక ప్రపంచంగా మారాలంటే ఖచ్చితంగా మీకు మీరే మహాయోగంగా మారాలి. మారతారు, మారాలి. మీరు సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఉండాలి అంటే కుదరదు ఆయన, మీరు చేస్తేనే అవుతారు. ప్రతి విషయాన్ని కింద మనం సంపాదిస్తానికి పోతారా మీకు గుర్తు చేస్తూ ప్రతి విషయాన్ని చేయండి. నేను గురువారం రోజు నెల్లూరు వస్తున్నా, నెల్లూరు కూడా ప్రశ్నల కింద నమ్మల్ని సంపాదించండి. కాల సమయం అయిపోయింది, ఖచ్చితంగా మళ్ళా రేపు మీతో మాట్లాడతాను. ఈ విషయాలు గుర్తించుకోమని పెద్దలందరూ నాకు ఆశీర్వాదం నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. ఇది వాళ్ళ వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.